అందరికీ నమస్కారం. మా అతిథులకి అందరికీ చాలా థ్యాంక్స్. నేను చెప్పిన కానీ ఎట్టో టైం తీసుకొని వచ్చినారు, నాకు చాలా సంతోషం. సో మీకు ఒక మాట, నన్ను ఎవరు క్వశ్చన్ వేయలేదు, నేను అది ఎందుకు వేయలేదో నాకు తెలీదు. నేను సూలూరుపేట గూడూరు ఎందుకు సెలెక్ట్ చేశాను? లేదా నేను అది సెలెక్ట్ చేసింది, నేను సెలెక్ట్ చేసింది ఇది త్రీ టైమ్. అంటే ఇది పెద్ద సిటీ కాదు, సూలూరుపేట చూస్తే హైవేలో కూడా లేదు, లోపల పోవాలి. ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఈ ఈ సిటీలో త్రీ టైర్లో ఒక లలితా జ్యువెలరీ అనే బ్రాండ్ వస్తే నా వెనకాల, అది నాకు తెలుసు, నా వెనకాలనే టెక్స్టైల్ పెద్ద పెద్ద షాపు తర్వాత కిరణ్గా పెద్దగా సంపాదించుకుంటాడని చెప్పి జ్యువెలర్స్ అందరు వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే సూలూరుపేట అనేది సూలూరుపేట సిటీగా మారుతుంది. సో దీంట్లో వచ్చేసి ప్రతి ఒక్క వ్యాపారస్తులు చేయాల్సింది ఏమంటే లోకల్ ఎంప్లాయీని తీసుకోవాలా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. నిజంగా నాకు తెలుసు వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు విలేజ్లో ఉంటున్నారు. వాళ్ళకి మనం లేడీస్కి జెంట్స్కి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మేము అక్కడే లోకల్ ఎంప్లాయీసే తీసుకుంటాము. ఏ షోరూమ్ పెట్టినా ఆయా ఊర్లో పెట్టినా కూడా అక్కడ లోకల్ ఎంప్లాయీ తీసుకుంటాం, వాళ్ళకి మూడు నెలలు ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తాము. సో ఈ ఫస్ట్ ట్రయల్ చేసాము, అది 100% సక్సెస్ అవుతుంది నమ్మకం ఉంది. దాన్ని బట్టి నా వల్ల ఒక 20 షాపులు 30 షాపులు అంటే జ్యువెలరీ షాప్ అని చెప్పండి, అన్ని షాపులు వస్తాయి, జ్యువెలరీ వస్తాయి, టెక్స్టైల్ వస్తాయి, కిరాణా కొట్లు వస్తాయి, తర్వాత ఎలక్ట్రానిక్ ఐటమ్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరకద్ది. అన్ని విషయాలు గవర్నమెంటే చేయాలా, గవర్నమెంట్ చేస్తుంది, మనం కూడా వ్యాపారస్తులుగా మనం కూడా సహాయపడితేనే మన ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్కి వస్తుంది. సో అందరు వ్యాపారస్తులు కలిసి మన స్టేట్ని చాలా డెవలప్ చేయాలంటే అందరు చిన్న రిస్కే కదా, ఏమవుద్ది ఏమవుద్ది? సపోజ్ మనకు జరగలేదు ఏమవుద్ది? ఒక 3 కోట్లు ఫర్నిచరా, అది అమ్మినా కూడా 150 లక్షలు వస్తుంది, అంత మాత్రం రిస్క్ తీసుకోలేమా? సో అందరు కలిసి నాకు తెలిసి ఇప్పుడు నేను పెట్టిన తర్వాత ఇంకొక రాబోయే 6 నెలల్లో సూలూరుపేటలో 10 షోరూమ్లు పెద్ద రావాలా అని భగవంతుడి కడ కోరుకుంటున్నా. అది అయితేనే సక్సెస్ అవుద్ది, కాంపిటీషన్ అవుద్ది, అందరం కలిసి ఎస్టేట్ని డెవలప్ చేద్దాం. అది నా అందరితో మీ మూలంగా అందరు వ్యాపారస్తులకు చెప్తున్నాను, అందరు సపోర్ట్ చేయండి, ఈ స్టేట్ని నెంబర్ వన్ పొజిషన్లో తీసుకురండి. నమస్కారం. నెల్లూరు గురించి చెప్పేదానికి ఏం లేదు, నా నెల్లూరు. నేను ఈరోజు ఇన్విటేషన్ పేపర్లో యాడ్ వేసింది కూడా ఇది షోరూమ్ నాది కాదు, నెల్లూరు పరిస్థితి. నువ్వు మాట్లాడన్నా.